ఓకే ఓకే వస్తా ఫైన్ నేను హాఫ్ తర్వాత వేసుకోమని చెప్పిన ప్రోగ్రామ్ ఉన్నది ముందు తర్వాత వేసుకోమని చెప్పిన విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తా ఉన్నాయి. ఇలా విద్యకు బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించకుండా విద్యారంగం పట్ల కక్షపూర్తంగా కేంద్రంలో అధికారులు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదురుస్తా ఉంది. ఇలా ఏఐఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్ల పదవుల చౌరస్తా ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 30% కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 10% నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఇలా విద్యార్థుల జీవితాలతో చెలాటమాడుతూ, ఇలా విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తయిన కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, ఇలా విద్యార్థుల సర్టిఫికేట్ లేకుండా ఫీజు కట్టాలని వేధిస్తా ఉన్నది. ఇలా పండగలకు, పబ్బాలకు, పార్టీ మీటింగ్లకు వేలాది కోట్లు ఖర్చు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యార్థుల చదువులకు ఫీజు రియంబర్స్ విడుదల చేయకుండా, పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా సంక్షేమ ఆశలు విద్యార్థులకు మెచ్చార్జీలు పెంచకుండా విద్యార్థుల జీవితాల పట్ల కక్షపూర్తంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇలా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాల్లో ఎంఈఓ పోస్టులు పూర్తిస్తా ఎంఈఓ లేక ఇలా విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రశ్నపట్టుకుపోయిన పరిస్థితి ఉన్నది. ఇలా జిల్లాలో మన ఊరు మన బడి పథకం కింద ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ఎమ్మెల్యేలు ఎక్కడ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధిని కానీ సంక్షేమ ఆశల అభివృద్ధిని కానీ పట్టించుకోకుండా ఇలా కాలయాపన వేస్తూ ఎన్నికల ముఖ్యమైన విద్యార్థుల భవిష్యత్ అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వేస్తూ ఉన్నారు. మేము వెంటనే ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 10% నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యా వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక న్యూ బస్టాండ్ వద్ద ఈరోజు మేము ధర్నా చేపట్టాము. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు కావచ్చు, ఫీ రీఎంబర్స్మెంట్ కావచ్చు, బకాయిలు చాలా వరకు పెరిగిపోయి ఉన్నాయి. వెంటనే బకాయిలను విడుదల చేయాలి. అట్లాగే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గురుకులాలకు గుడులు లేని పరిస్థితి ఉంది. అద్దె భవనంలో విద్యార్థులు ఇరుకిరుకు గదుల్లో కూర్చుంటూ చదువుకుంటూ పడుకుంటూ అదే గదిలో విద్యను అభ్యసిస్తున్నారు. తక్షణమే ఆ గురుకులాలకు సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 18 మరణాలు ఉంటాయి, ఎక్కడ కూడా రెగ్యులర్ ఎంఈఓ లేరు, విద్యా పర్యవేక్షణ పూర్తిగా కరువైపోయింది. అట్లాగే ప్రభుత్వ పాఠశాల కానీ కూడా చూసినట్టే మౌలిక వస్తువులు లేవు. గత 2012 నుంచి 2023 వరకు చూసినట్టయితే ఒక్క డిఎస్సీ పోస్టు కూడా లేదు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు చాలా ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మన ఊరు మనబడి ప్రణాళిక కింద నిధులు కేటాయించినప్పటికీ అవి ఇప్పటివరకు కూడా అందని పరిస్థితి ఉంది. అట్లాగే జిల్లావత్లో పాఠశాలలు ఉన్నాయి, ఆ పాఠశాలలు కూలే పరిస్థితి ఉంది. జిల్లావత్తంగా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అట్లాగే విద్యారంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ను కేటాయించడంలో విఫలమవుతున్నాయి. తక్షణమే బడ్జెట్ను కూడా విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ ఇస్తున్నాం. ఇదే కనుక రిపీట్ అవుతే ఖచ్చితంగా మేము ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా దఫదఫాలుగా ఉద్యమాలు ఉత్తమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చదువుతూ పోరాడు, చదువుకే పోరాడు.